Hello Via family. మనం ఇంతకు ముందు వీడియోలో సముద్రం యొక్క లోతు ఎంత ఉంటుందో ఇమేజిన్ చేసుకుంటూ ఒక వీడియో చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 2021 లో ఉన్నాం కదా. సో ఇక్కడి నుంచి మన ప్రయాణం 2070 వరకు వెళ్దాం. నోట్ ఈ వీడియోలో చెప్పింది కేవలం కల్పితాలు మాత్రమే. ఇందులో కొన్ని జరగచ్చు జరగకపోవచ్చు. మారుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని వీడియో చేయడం జరిగింది. దానికంటే ముందు భవిష్యత్తులో మన సాంకేతిక పరిజ్ఞానం చాలా స్పీడ్గా వృద్ధి చెంది మన డైలీ లైఫ్లో ఎంతగానో మార్పులు రాబోతున్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం ఉంది 2021లో కదా, కొన్ని నెలల్లోనే మీరు బయోనికైస్ని చూడబోతున్నారు. చాలామంది వివిధ రకాల కళ్ళ సమస్యలు ఉంటాయి. అలాంటి దృష్టిలోపం ఉన్న వాళ్ళ కోసం ఇజ్రాయెల్ సర్జన్లు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక 78 ఏళ్ల ముసలావిడికి కృత్రిమ కళ్ళను అమర్చారు. అలాగే ఇప్పుడు బెల్జియం, ఆస్ట్రేలియా ఇలాంటి కృత్రిమ కళ్ళని తయారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. అమెరికాలోని మిసౌరీ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. మనం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించే ఎర్ర ఇటుకలు ఉంటాయి కదా, దానికి బదులుగా విద్యుత్ శక్తి ప్రొవైడ్ చేసే ఇటుకలు రాబోతున్నాయి. మీరు ఇక్కడ ఫోటోలో చూపించిన ఇటుక అదే. ఇందులోంచి విద్యుత్ని మనం ఉపయోగించవచ్చు. అలాగే ప్రతి గంట గంటకి రీఛార్జ్ అవుతాయి ఇవి. ఇంతేకాకుండా 2023లో చాలా మార్పులు రాబోతున్నాయి. రైల్వేస్, ఎయిర్లైన్ సిస్టంలో కూడా మార్పులు మీరు 2023లో చూడొచ్చు. వాష్ అండ్ వాటర్ ప్యూరిఫై, ఇప్పుడు మీరున్నది 2030. మన భూమి మీద 75% ఆఫ్ వాటర్ ఉంది, కానీ అందరూ సేవ్ వాటర్ సేవ్ వాటర్ అంటూ ఉంటారు. ఎందుకో తెలుసా, ఈ 75% వాటర్లో కేవలం కొంత మాత్రమే తాగే నీరు ఉంది. అదందరికీ తెలిసిన విషయమే. సముద్రాల్లో ఉన్న వాటర్ని మనం అసలు తాగలేము. ఎందుకో మీకే తెలిసే ఉంటుంది, సముద్రంలో నీళ్లు చాలా ఉప్పుగా ఉంటాయి. కానీ 2030 కల్లా మన భూమి మీద చాలా వరకు సముద్రంలోని నీళ్ళని ప్యూరిఫై చేస్తారు. అలాగే 2021లో చాలా వరకు జనాలు డిజిటల్కి అలవాటు పడ్డారు. చిన్న చిన్న రోబోట్స్ను కూడా వాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు చాలా వరకు ఆఫీసెస్లో లీగల్ పర్మిషన్తో చాలా అడ్వాన్స్డ్ రోబోట్స్ని యూస్ చేస్తున్నారు. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ యొక్క వాడకం చాలా పెరిగిపోయింది. జనాలంతా హైజీన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆబ్వియస్గా ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కరోనా కదా. శుభ్రంగా ఉండడం, షేక్ హ్యాండ్, శానిటైజర్, ఇలా అందరిలోనూ మార్పులు మీరు చూడొచ్చు. చాలా వరకు స్టోర్స్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జనాలు ఏవైనా ఆన్లైన్లోనే కొనే ఛాన్స్ కూడా ఉంది. అలాగే స్పేస్ గురించి అందరిలోనూ మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు మీరున్నది 2040. 2040లో ప్రపంచం చాలా వరకు అప్డేట్ అయిపోతుంది. అందులో ముఖ్యమైనది మన ఇండియా. 2040 నాటికి మన ఇండియాలో హైపర్లూప్ బుల్లెట్ ట్రైన్ లాంచ్ అయిపోయి ఉంటుంది. ఈ ట్రైన్ కేవలం 1 గంటలో 1100 నుంచి 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలాగే 60% ఆఫ్ వెహికల్స్ ఎలక్ట్రిసిటీతో నడుస్తూ ఉంటాయి. దీనివల్ల ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పొల్యూషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇక పవర్ కోసం ఎక్కువగా హైడ్రో పవర్ ప్లాంట్స్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ని యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ఇండియాలో చాలా వరకు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయంటే క్యాష్ డిపాజిట్ చేయడం, హ్యాండ్ క్యాష్ కోసం విత్డ్రా చేయడం పూర్తిగా ఆగిపోతుంది. ఇంకా మోస్ట్ షాకింగ్ విషయం ఏంటంటే ఆ టైంలో మనం ఫస్ట్ ప్లేస్లో ఉంటాం. దేంట్లో తెలుసా, ఓవర్ పాపులేషన్ విషయంలో. ఇప్పుడు మీరున్నది 2070లో. చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, గాల్లో ఎప్పుడూ రద్దీ రద్దీగా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు కుక్కలు పిల్లలు పెంచుకున్నట్లు రోబోట్స్ని పెంచుకుంటూ ఉంటారు. నేల మీద వాహనాలు కనిపించడం ఆగిపోయింది. అంటే ఉంటాయి బట్ చాలా తక్కువ. హై టెక్నాలజీ వెహికల్స్ అన్ని గాల్లోనే తిరుగుతాయి. ఎవరికైనా ఏదైనా అవసరమైతే డ్రోన్ సాయంతో పని సులభం చేసుకుంటారు. కానీ ఏ టైంలో అయినా దొంగలు ఉంటారు. అయితే ఆ టైంలో, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న టైంలో దొంగలు ఎవరంటే హ్యాకర్స్. ఈ హ్యాకర్సే ప్రపంచాన్ని వణికిస్తారు. అప్పుడు ఫుడ్లో కూడా చాలా మార్పులు వస్తాయి. ఆర్టిఫిషియల్ మీట్ తయారీ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. కానీ టెక్నాలజీతో మనకు బాగా ఉపయోగపడేది ఎయిర్ అంబులెన్స్. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారుగా, 1-5 నిమిషాల ముందు తెచ్చుంటే బతికేవాడని. సో డాక్టర్స్కి ఈసారి ఆ డైలాగ్ చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 4 నిమిషాల్లోనే మన ఇంటికి ఎయిర్ అంబులెన్స్ వచ్చేస్తుంది. ఇక ఇంటర్నెట్ విషయానికి వస్తే ఈ మార్పులన్నిటికీ కారణం ఇంటర్నెట్. 2070 నాటికి మన ఇంటర్నెట్ సోలార్ సిస్టంలోకి కూడా వెళ్తుంది. అలాగే మనం అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ కూడా అవ్వచ్చు. అంటే మన వాళ్ళతోనే, ఏలియన్స్తో కాదు. అలాగే మనం రెగ్యులర్ లైఫ్లో వాడే కంప్యూటర్, మొబైల్, గ్యాడ్జెట్స్ అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అంటే ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తాయో మనకి కనిపించవు. ఇంకా వాటి సైజ్ కూడా చాలా తగ్గిపోతాయి. ఇలా చెప్పుకుంటా పోతే వచ్చే 100 సంవత్సరాల్లో ఎమోషన్స్ అండ్ రిలేషన్స్ కూడా కనిపించకపోవచ్చు. చట్టాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. గవర్నమెంట్ జాబ్ మీద జనాలకి అంతగా ఆసక్తి ఉండదు. అన్ఎడ్యుకేటెడ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రతి 10 సంవత్సరాలకి మాత్రం మారతానే ఉంది. 2000 సంవత్సరంలో చిన్న చిన్న మొబైల్స్ లేదు. 2010కి వచ్చేసరికి చైనా మొబైల్స్, MP4 సాంగ్స్ అందులో సాంగ్స్ లోడ్ చేసుకొని బస్సుల్లో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుని వెళ్ళడం. ఇప్పుడు 2020కి వచ్చేసరికి అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్. ఏంటో, ప్రతి 10 సంవత్సరాల్లోనే టెక్నాలజీలో మనం చాలా మార్పులు చూస్తున్నాం. సో ఇంకో 50 ఏళ్లలో అంటే చాలా మార్పులే చూడొచ్చు. ఎలా ఉంటుందో కానీ తెలియదు, కానీ చూడాలనుంది.
సో దట్ వాజ్ ద ఇన్ఫో. మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ లైక్ చేసి నాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ని ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.